सतगुरु प्रभु महाराज की जय। सिद्धाचल परम बोधि सुजनामीष्टये प्रदम् परिपूर्ण सेवनिरतम् कुर्मः चल गुरु भजे। पूजन सद्गुरुदेवुलु श्री नित्यानंद कुर्माचल प्रभुल वारी दिव्य पादुकलकु नमस्करिस्तू सभकु अध्यक्षुलुगा उन्न श्री वचन गुरुपीठ राजयोग आश्रम सेवा समाख्य जातीय अध्यक्षुलु श्री दयानंद नागल वेंकटेश्वर स्वामुल वारु मिगता पेद्दलंदरि योक्क मूर्ति स्वरूपमुलकु नमस्करिस्तू वेदिक मुंदु हाजरैन मी अंदरिकी నమస్కరిస్తూ ఇప్పుడు మనకు ఇంతవరకు బ్రహ్మవాసిష్ట సిద్ధాంత శివరామ దీక్షిత ప్రభుల వారు మనకు అందించినటువంటి ఏ అచలబోధ నిజతత్వం ఉన్నదో దాన్ని అందుకునేటటువంటి కొరకు మానవులుగా పుట్టిన ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటటువంటి ఈ గురుభక్తులు ఆ యొక్క నిజతత్వాన్ని గ్రహించి మరి ఏదాంటి సంశయ రహితులుగా ఉండేటందుకు కావలసినటువంటి విధి విధానాలన్నీ చక్కగా మనకు అధ్యక్షుల వారు అందరికీ అర్థమయ్యే తీరులో మన పూర్వీకులైనటువంటి మన సాంప్రదాయ పెద్దలు నిర్ణయించినటువంటి నిర్ణయించి మనకు అందజేసిన పద్ధతి ప్రకారంగా సోపానక్రమంగా మనకు అందరికీ అందజేశారు. ఆ పద్ధతిగా మనం ప్రయాణిస్తే ఎలాంటి సంశయాలు అనేటటువంటిది మనకు అనుకోండి. కృష్ణప్రభు అంటారు వారి ఎదుగని మరుగుండదన్నా అంటారు. ఏమిటో ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గములో అనేక కోణాల నుంచి వాళ్ళు తెలియజేసిన అన్నిటికీ ముఖ్యమైనటువంటిది మనకు ఈ యొక్క ఇంద్రియాలకన్నింటికి మనస్సు రాజు కాబట్టి రాజు యొక్క ఆజ్ఞలో ఈ యొక్క ప్రజలు ఎట్ల వాళ్ళ ఆజ్ఞలో ఉండి ఎట్లా ప్రయాణం చేస్తా ఉంటారు. మనకు ఈ ఇంద్రియాలకన్నింటి మనసు సంకల్ప వికల్ప రూపమైనటువంటిది. మనసు దేనైతే సంకల్పం చేస్తుందో దాన్ని మళ్ళీ ఆ బుద్ధి దగ్గరికి తీసుకపోతే బుద్ధి నిశ్చయించినటువంటి పనులకు మనం ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఇది ఒకటైతే కుదిరిందనుకో మన ఇంద్రియాలన్నింటి కూడా కన్నులతో మనం దేని వినాలో, చెవులతో మనకు దేన్ని వినాలో, నాలుకతో మనకు ఏది పలకాలనో ఇవన్నీ మనకు మన ఆధీనం లోపల ఉంటాయి. మన ఆధీనం లోపల ఉంటే మన మనసు కూడా అందుకొరకే మనకు అధర్వణ వేదంలో శాంతి మంత్రం చెప్తున్నది, భద్రం కర్ణీ సుధియామ దేవాహ భద్రం పశ్చే మాక్షమీ జత్ర స్థిర యంగై సృష్టివామి వశేమ దేవహితం యదాయు స్వస్తినా ఇంద్రోద్ధస్రవ స్వస్తినా పురుషో శ్రవేద స్వస్తినో అనిష్టమేమి స్వస్తినో గృహస్థ నిర్ధరాదు అంటుందంటే దేవతలారా మా కన్నులతో మంచి రూపములు గ్రహించేటటువంటి విజ్ఞానాన్ని మాకు అందించండి. తర్వాత మా యొక్క చెవులతో మంచి శబ్దములు వినేటటువంటి వాక్యాన్ని మాకు శబ్ద మా చెవులు ఎప్పుడు కూడా మంచి శబ్దాలు వినాలి. మరి ఈ యొక్క మాకు ఆయుకాలం ఎంతవరకు ఉండదో అంతవరకు శరీర ఇంద్రియాలన్నీ బలంగా ఉండి దేవహితమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. దేవహితం అనేటటువంటి దేవతలు అనేటటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళకు మేలనేటటువంటి దేవుడు అంటే దైవం మనుష్య రూపేణ మనకు దేవతల కంటే మనకు అది చూడండి. మనకు శివరామ దీక్షిత ప్రభులు, మన భాగవత కృష్ణ ప్రభులు, శేషమామ గారు ఈ యొక్క ప్రాపంచ రూపకంగా మనకు కోటలు మేడలు భవనాలు కట్టించలేకపోయినా వేదంలో ఉపనిషత్తులో ఉండేటటువంటి సారాన్ని తీసి దాన్ని ఒక మంత్రంగా వేసి ఆపాల గోపాలంగా మంత్రాన్ని పఠించి మంత్రదేవతను దర్శించుకొని మనకుండేటటువంటి యొక్క దేహజన్యమైనటువంటి అజ్ఞాన వృత్తులన్నీ తొలగజేసుకొని ఒక మంచి సుజ్ఞాన మార్గంలో ప్రయాణించేటటువంటి విజ్ఞానాన్ని మనకు వాళ్ళు అందించలేదు. కాబట్టి దేవహితం అనేటటువంటిది ఈ మనసులకు. కాబట్టి మనకు ఇది ఎందుకు అంటే స్వస్తినా ఇంద్రోద్ధస్రవ అంటే ఒక ఇంద్రుడు మనకు మేలు చేయగాక. మరి ఇంద్రుడు అనేటటువంటిది ఎవరు? మనకు ఇంద్రుడు అంటే ఎవరు? మనకు మరి ధరత్మంతుడు మనకు మేలు చేయగాక అని మనకు దీంట్లో శాంతి మంత్రాలు చెప్పింది. మనకు ఈ యొక్క ఏమి
सूर्य मन को मेलगा इंद्रुड़ मन को मेलगा गणत्मंत मन को मेलगा मन मन सूर्य कल्लो सूर्य देवेन्टे देवेन्टो मैं पादों में विष्णु विष्णु विवाहन गणत्मंत्र वीलू मेलने पैन उड़ेटे मन को मन इंद्रियावी संकल्प मन को मन अचल सिद्धांत ऋषु शाश्वतमो भद्रमो अट वाक मन चवल को विनजे मन कनक आयुक्त शाश्वत मैं दैवतत्वा मन चेत अट महनी पूज का वार पादम द्वारा वाल सन्नी की चूँ इकड़ो उड़ा सद्गु सन्निधान प्रवेश मरी पूर्वीकल मन सांप्रदाय विशेष कष्ट कृषि कृषि आध्यात्मिक विद्यल पैन मैं कृषि अंदर उड़े सारा एट मन को देहमने पालो दाखी चोड़ने गुरुवाक्या चोटे दाने चिल की बेन देसी वेन्न राशि अने तैयार उदो देहमने देह अमृत स्वरूप परमात्मना परमात्मे परमात्म ब्रह्मदेव बदलकोनी चीम वरक अन्नी प्राणिकवरूप परमात्मना मैं आक स्वरूप परमात्म मैं चोड़ने लेकिन एमें पाल पाल अभी देजुदी पोता है अगले मन को चोड़ने श्रम पड़ी अंदर उड़े वाक्या मन मदल कन्द्र प्रवेश दिन विचारण चलिए विचारण विचार इंतवर विचारण अने मन रेट अर्थम अनेको दैवने రెండు వాక్యాలను గురుద్వారా మనకు భాగవత పుస్తక ప్రభువార తెలుసుకొని మరి 290 కందార్తాల రాముని కాడవే కాకుండా స్వతుష్టాంతమైనటువంటి ఇంకా ఇతరేతర ఏ మానవుడు మానవేపాలు ధరించి ఇక వేద విజ్ఞానాన్ని ఎన్ని కోణాల చేత ఉపదేశించుదో మా విధానానంత వాళ్ళు అర్థం చేసి తెలియజేశారు కాబట్టి ఇదంతా చిరకడం इंटर नये दाने अमृत स्वरूप गुर अने दानेटी अट्ठे दाने मन को मन मदल पद्धति प्रकार मन प्रयाणमे मन तत्व मन को मन देहमु इंद्रिय जीवड़ प्राण आत्म अने మరి దేహం అనేటటువంటిది ఎంత శుద్ధమైనది దీనికి ఏదో పరిపూర్ణమో ఎడకాలేటట్టు తెలుసుకున్నంత మాత్రమే కాదని దానికి స్వస్తికాసనం అనేటటువంటిది దాని చేత దేహం అనేటటువంటిది శుద్ధి అవుతుంది దేహం అనేటటువంటిది మన ఆధీనంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు తర్వాత ఏమి ఇంద్రియాలు మరి ఇంద్రియాలు అనేటటువంటిది ఏం చేస్తాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక్కరి ఆధీనం లోపల ఒకరు లేకుండా విచ్చలు విడిగా ఎంత ప్రయాణం చేస్తారు మరి మత పౌలు ఏం చేసినా రాత్రి కూడా కేవలం ఈ యొక్క మనోమయం అనేటటువంటి దాన్ని కేవలం మనం చేసినటువంటి ఈ యొక్క బహిప్రజ్ఞ ఎంత చేస్తున్నదో కేవలం ఒక మనసే తన లోపలనే తాను అన్ని విధానం చేస్తున్న ఇంద్రియాలు మరి అటువంటి ఇంద్రియాలు అనేటటువంటి మనకి ఎంత శుద్ధి అవుతుంది అనేటటువంటి దానికి మనకు ఈ యొక్క సాంఖ్య బోధన పాల్గొంది సాంఖ్య బోధన పెట్టడం వల్ల ఎందుకు ఈ యొక్క ఇంద్రియాలు శుద్ధి అవుతాయి అంటే మనకు ఈ దేహి దేహాలు రెండు కలుసుకొని ఉన్నాయి ఆత్మ అనాత్మ నేను నేను ప్రకృతి పురుషులు అనేటటువంటి అన్నీ ఒక దగ్గర కలుసుకొని ఉన్నాయి ఈ ఆత్మ అనాత్మను విచారణ చేసే సాంఖ్య బోధన వల్ల ఇది అనాత్మ రూపమైనటువంటి 24 తత్వములతో కూడుకున్నటువంటి దేహమని ఈ 24 తత్వాలతో కూడుకున్నటువంటి దేహమును ఒక జ్ఞానం అనేటటువంటి తెలివి ఆత్మ అనేటటువంటిది అది నీవై ఉన్నావని సాంఖ్య బోధన చెబుతుంది ఆకాశ పంచకం అంతర్యామి ప్రాణాదులు వాయు పంచకము
జ్ఞానేంద్రియముల వైశ్వానర పంచకం అప్పు పంచకం శబ్దాలు కర్మేంద్రియములైన కర్మములు పంచకం ఇట్లా 25 ఇంద్రియములు ఇది రావాలి ఇన్ని తెలియేది ఎరుక పరమాత్మయని ఎరంగి సాంఖ్య యోగము సాధించి సత్యముండు ముక్తి జంతుల నీ బాధ భక్తి చేత కాబట్టి ఎందుకు ఈ యొక్క విడేమి నీవు అనేటటువంటిది కేవలము ఈ యొక్క సాంఖ్య యోగంలో మనం ప్రవేశించకుంటే ఈ యొక్క మనకేది బాహ్యంగా ఉండేటటువంటి దేవతల మమకారం అనేటటువంటి బాధ మనకు పూర్వ వాసన చేత కనిష్టంగా ఉండేది కాబట్టి అటువంటి వాసనలను తొలగజేసేటందు వరకు ఈ పరమాత్మ తత్వాన్ని మనలో తెలియజేస్తా ఉన్నది. కాబట్టి మరి యొక్క దేహమాన మనసు ఇంద్రియాల శుద్ధేది మరి మనసు అనేటటువంటిది ఉన్నది. మనసు అనేటటువంటిది ఎందుకు అంటే దానికి ఇప్పుడు చెప్పుకున్నట్టు ఆ మనసు అనేటటువంటిది అనేక వాసనల చేత ఉన్నది కాబట్టి దాన్ని ఇక జీవాశువులు అనేటటువంటిది ఇక జీవగుణాలు వదులుకొని ఈ శివుల లోపల శివం అనేటటువంటి వియాక్షక మంత్రం ద్వారా ఆ యొక్క భూలోకము భూలోకము స్వర్లోకము మహాలోకము జనలోకము తపోలోకము సత్యలోకం అనేటటువంటి దాంట్లో ఆ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి భూలోకము నుంచి ప్రయాణిస్తూ భూలోకం అంటే భూలోకం అంటే స్వర్లోకం అంటే జనలోకం అంటే తపోలోకం అనేటటువంటిది సత్యలోకం అనేటటువంటిది లేదు. అంటే ఇప్పుడు వారి వారి యొక్క చేష్టలను బట్టి వారి వారి యొక్క వ్యవహారాలను బట్టి వీళ్ళు భూలోక వాసులు వీళ్ళు భూలోక వాసులు వీళ్ళు జనలోక వాసులు అందరూ కూడా జనలోకం వరకే ఆగిపోతారు కోరికలు మంచమ్మ కోరికల చేత. కాబట్టి అక్కడి నుంచి జనలోకంలో దాటినటువంటి వాళ్ళు అక్కడ తపోలోకంలో ఎప్పుడైతే వెళ్తారు అక్కడ ముక్తి కాంప అనేటటువంటి చూడండి మనం ఎక్కడ నిత్యం ఎక్కడ మొక్కుతా ఉన్నాం కోరిక ఆత్మీయ చక్రము ఉన్న ఆజ్ఞలు అనేటటువంటిది ఇచ్చేటటువంటిది అక్కడ ఆత్మీయ చక్రములకు ఎప్పుడైతే పోతామో అప్పుడు మనకు ఆ యొక్క పరమాత్మ ఉండేటువంటి దర్శనం అనేటటువంటిది సాధకం చేద్దాం ఉద్దేశది. కాబట్టి మరి ఆ యొక్క మనసు అనేటటువంటిది ఎంత ఇచ్చేసినా మళ్ళీ ఎప్పటి వరకు మనం ప్రయాణిస్తా ఉండదు. కాబట్టి దానికి అమనస్క యోగము అమనస్క యోగం అనేటటువంటిది మనస్సు యొక్క యథార్థ స్వరూపానికి కూడా మనస్సు ఈ మనస్సు అది వాస్తవంగా చెలిస్తా ఉండదా ఇంతవరకు చెలించినటువంటి చెలిస్తా ఉండదా అది దాని యొక్క స్వభావం ఏదంటే మనస్సు కూడా మిగతా ఇంద్రియాలను అది జడమే కానీ మనోరూపే సంకల్పిస్తా ఉన్నాడు. కాబట్టి నా ఆధీనంలో ఉండడం అది మనస్సు అనేటటువంటిది జడమైనట్టు తెలుసుకోవడం అది దృశ్య రూపము అది దుఃఖరూపంలో లేదు అనేటటువంటిది అది అమనస్కం. అమనస్కమైన తర్వాత ఇప్పుడు మనకు ఏమి దీనికంతా గురువాక్యం శాస్త్ర దృష్టాంతరం మనోనిశ్చయం అని మనకు ఇవన్నీ మనము తెలుసుకున్నాం. గురువు గురుగారు చెప్పాడు కానీ ఇది వేద నిర్ణయమైనటువంటిదా లేక కల్పనయే చెప్పిందా అని చెప్పి అప్పుడు వేద నిర్ణయం లోపల మహావాక్యాలు అనేటటువంటి నాలుగు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఆ యొక్క వాస్తవమే శాస్త్ర దృష్టాంతరం శాస్త్రంలో చెప్పినటువంటిది మా గురువు గారు చెప్పినటువంటిది ఈ బ్రహ్మదేవుని మొదలుకొని సీమలో ఉండేటటువంటి ఏకస్వరూపమే. కాబట్టి వేదానికి అనేటటువంటిది స్థానం అనేటటువంటిది ఉన్నది అనే మహాత్మ సర్వభూతాత్మ మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమః. కాబట్టి గురువారు నాలో అదే ఆత్మ ఉన్నదు సర్వ శరీరాల్లో కూడా ఉండేటటువంటి ఆత్మ ఒకటి అని ఈ ఆత్మతత్వాన్ని తెలియజేసిన తర్వాత ఈ యొక్క ఆత్మే ఈ సంసారం అనే దేహం అనే వృక్షానికి బీజమైనటువంటిది తన నాశనమే జన్మరహితం తానుండి జన్మరహితం కాదని అప్పుడు దానికి అతీతమైనటువంటి ఆత్మాతీతం కేవల ఆత్మ దేహనాస్తి కదా అస్థి నాస్తి నాస్తికో నిర్ణయ శరీరం సర్వనాస్తి శరీరం రహితం సదా ఇమేవ సత్యోముక్తి అన్యదా భ్రమకారం అనే ఈ విధంగా మన సాంప్రదాయ పెద్దలు అందించినటువంటి పద్ధతి ప్రకారంగా ప్రయాణిస్తే ఎలాంటి సందేహాలకు స్థానం ఉండదని సందేహం సంశయమే మరి జన్మ హేతమవుతుందని ఆ సందేహం లేనటువంటి మార్గంగా మనం తెలుసుకోవాలని తెలియజేస్తూ తీర్చుకుంటాం. ఇలా మనకు ఎంతో సమయం ఉన్నది రెండే మాటలు మాట్లాడి మనకు మానుకుందామా మనకు ఎందరెవరెవరు ఎన్ని శాస్త్రాలు చెప్పారు ఆ శాస్త్రాల్లో ఉండేటటువంటి అంతరాత్మాన్ని గ్రహించుకొని ఆ పద్ధతి ప్రకారం గ్రహించి నిజదైవ తత్వాన్ని కరతలా మరకంగా గ్రహించి సందేహ నివృత్తులు ఉందామని తెలియజేశారు. కాబట్టి మరి మాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు శ్రద్ధగా మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై శంకరనాథ.
అదే